గద్వాల జిల్లా కలెక్టర్ గారికి చిన్న విన్నపం తెలియజేస్తా ఉన్నాను। అయితే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏటిఎం లు అనేటువంటి పని చేయడం లేదు। అంటే పని చేసినప్పటికీ కూడా డేలో 24 గంటలు ఉంటే 5 గంటలు 10 గంటలు ఒక డబ్బులు ఉంటాయి, మిగతా టైం లో లాక్ అవుట్ పెట్టేస్తారు। అంటే డబ్బులు అయిపోయినామని చెప్పి చెప్పేస్తున్నారు మొత్తం మీద। అంటే ప్రధానమైనటువంటిది ఎస్బిఐ బ్రాంచ్ ఉన్నది, దాని అక్కడ ఉన్నటువంటి మొత్తం మీద 3 ఏటిఎం లు ఉన్నాయి మొత్తం మీద। ఎస్బిఐ కి సంబంధించిన 3 ఏటిఎం లు మొత్తం ఈ రోజు బంద్ ఉన్నాయి మొత్తం మీద। మరి ఈ యొక్క జిల్లా కేంద్రానికి జిల్లా ప్రజలు అవసరాల నిమిత్తం కొరకు చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారు మొత్తం మీద। మరి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ తీసుకోవాలా, ఏటిఎం లే మూత పడితే డబ్బులు ఎక్కడ తీసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి। గతంలో చాలా సార్లు బ్యాంక్ మేనేజర్లకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాం ఈ విధంగా పరిస్థితి ఉంది అని చెప్పని। ఎప్పుడు వైనా డబ్బులు ఉండవు, ఉన్నప్పటికీ కూడా అది ఒక 2-3 గంటలు వరుసగా పని చేస్తుంటది, తర్వాత లాక్ అవుట్ అని పెట్టేస్తుంటారు మొత్తం మీద। అంటే ఈ డబ్బులు లేకపోవడం అనేది ఏంది, చాలా ఎందుకు పెట్టడం లేదన్నది ఒకటి అడుగుతా ఉన్నాము। మరి బ్యాంక్ యొక్క కస్టమర్లు చాలా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు, మరి మేడం గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము। మరి ఇప్పుడు హాస్పిటల్ పరంగా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఏ పరంగా ఉన్నప్పుడు కూడా, ఏ అవసరాల పరంగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏటీఎం లో ఉన్నటువంటి మనకు డబ్బులు చాలా అవసరం ఉంటుంది। మరి ఆ డబ్బులు అనేటువంటి తీసుకురానికి పోతే అసలు లాక్ చేయడం ఒకటి, డబ్బులు లేకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది। ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 24 అవర్స్ ఏటీఎం లో అన్ని పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం। ఈ కస్టమర్లు కూడా చాలా మాటకి చాలా సందర్భాలలో ఫిర్యాదు చేశారు, మరి అది ఉన్నటువంటి బ్యాంక్ అధికారులకు కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కథనాల ద్వారా కూడా చేరవేయడం జరిగింది। మరి ఈ విధంగా ప్రజా కస్టమర్లు అన్నటువంటి అసహనానికి గురవుతున్నారు। కలెక్టర్ గారు దీన్ని ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।